అంటే నేను ఏం చూస్తానంటే ఇది ఒక సంఘటన జరిగినప్పుడు మనం చూడాల్సింది, షారుఖ్ ఖాన్ గారి కొడుకుని మాదక ద్రవ్యాల కేసు మీద అరెస్ట్ చేస్తే ఇదే వేదిక మీద నేను ఖండించాను దాన్ని. ఎందుకంటే ఏ నేను ఖండించినప్పుడు అందరికీ ఏమనిపిస్తే మాదక ద్రవ్యాలు సేవించడం ఎలా ఖండిస్తావు అని మాట్లాడతారు. మన కళ్ళ ముందు కటిక నిజం, అది కోర్టులు ప్రూవ్ చేస్తాయి. మన కళ్ళ ముందు కటిక నిజం కనిపిస్తున్నప్పుడు అరే అబ్బాయి తీసుకోలేదు అని అందరూ చెప్తూ ఉన్నారు కూర్చోబెట్టి. అక్కడ నేను ఈ మాట మాట్లాడితే బీజేపీ నాయకులు ఇబ్బంది పడతారేమో నేను అట్లా ఆలోచించాను, బికాజ్ దట్ ఈస్ ట్రూత్. అది సత్యాన్ని నువ్వు ఒక ధర్మాన్ని పరిరక్షించాలంటే నువ్వు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలిజన్ మాట్లాడాలను. నేను ఆ స్టాండ్ తీసుకుంటాను. ఆ స్టాండ్ నేను ఎందుకు తీసుకున్నాను, ఇక్కడేమో 30 గ్రాములు 40 గ్రాములు సేవించుండొచ్చు జేబులో ఉందోనో లేదా ఎవరి దగ్గర ఉందో, అతను ఇక్కడ ఉంటే షారుఖ్ ఖాన్ గారి కొడుకు ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో ఉందంట, అక్కడ దొరికిందని ఒక అది అభియోగమా జరిగిందో లేదు. ఇది ఫైనల్గా ఏం చేశారు, అతను ఇన్నోసెంట్ అని బయటికి పంపించారు. బట్ సఫరింగ్ ఎవరిది? 1 మంత్ జైల్లో పెట్టారు అబ్బాయిని. మరి పక్కనే ప్యారలల్గా ఇంకొక పోర్ట్లో ఎక్కడో ఎప్పుడు దొరకనంత కుక్కైన దొరికింది. దాని గురించి అసలు టీవీలో ప్రోగ్రాంలు ఉండవు, ఎవరు మాట్లాడరు. మన దేశం మొత్తం రాష్ట్రం మొత్తం గంజాయికి రహదారి అయిపోయింది ఆంధ్రప్రదేశ్. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒక కుర్రాన్ని పట్టుకొని షారుఖ్ ఖాన్ గారు కొడుకుని పట్టుకొని చేశాడు 30 గ్రాములు. అది అబ్బాయికి సంబంధం లేదు, అది రిపీటెడ్గా అందరూ ప్రూవ్ చేసింది. నేను ఇవి మాట్లాడుతున్నప్పుడు అందరికి ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎహెడ్ మాట్లాడతాను. నేను భారతదేశం అని మాట్లాడినప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్ అని మనకి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ దాంట్లో మొదటి దీంట్లో అధ్యయనం ఉంటుంది. నాకు కన్ఫ్యూజన్ చిన్నప్పటి నుంచి, ఇండియా హ్యాస్ వన్ దిస్ క్రికెట్ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని ఇంగ్లీష్ పేపర్లో రాస్తాడు, భారతదేశం గెలిచిన తెలుగులో రాస్తా. నాకు ఈ కన్ఫ్యూజన్, అరే మేము అది భారతదేశం ఇండియా ఏదో ఒకటి చెప్పండి బాబు, ఇంగ్లీష్ వాళ్ళేమో ఇండియా అంటారు, మీరు కూర్చోబెట్టేమో మాకు భారత మాకు ఏదో ఒకటి చెప్పండి కావాలి, చచ్చిపోతున్నాం మేము. మేము రెండు కంట్రీలు అమెరికాని అమెరికా అంటాం, ఇంగ్లీష్లో తెలుగులో టర్కీని తుర్కీ అంటాం. బ్రిటిష్ వాళ్ళకి నోట్లు బలక్క వాళ్ళు చేసిన తప్పుడు నామధేయాలకి మనం మార్చుకుంటాం కదా. ముంబైని బొంబాయిని ముంబై మార్చాం కదా, చన్నపట్నాన్ని చిన్న ఏమంటుంది మద్రాసుని చిన్నపట్నంగా మార్చుకున్నాం కదా. తిరిగి బెంగళూరు నోరు తిరగకపోతే బెంగళూరుని పదం కదా. నేను కొన్ని మాట్లాడేటప్పుడే హెడ్ మాట్లాడతాను, నాకు తెలియదు నేను ఎప్పుడు మాట్లాడానని. మొన్న ఏదో సినిమా ఫిల్మ్ ఫంక్షన్ ఏదో మాట్లాడుతూ ఉంటే భారత్ గురించి నాకు అప్పుడు పంపించారు, నేను మాట్లాడాను అనుకున్నాను. అది నా లోపల నుంచి అది మనకి లోపల సహజంగా ఉండేవని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడేటప్పుడు హెడ్ మాట్లాడతాను, భయపడకుండా. నాకు ఎందుకు పొలిటికల్ అడ్వాంటేజ్ చూడను. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.